తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని దయ, దేవుని కృప లేకపోతే మనం చేయలేం. మంచి వాతావరణాన్ని మనకిచ్చిన దేవునికి మరోసారి వందనాలు. అలాగే మరి ఎంతో ప్రయాసంతో ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి మరి జరిగిస్తున్న సోదరులు రమేష్ గారికి, అలాగే అప్పారావు గారికి, అలాగే తమ్ముడు రాజు, వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మొదటి వర్తమానాన్ని అందించిన ప్రియ సహోదరి చెల్లి కాంతి కళ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారు నిజంగా రావటం, తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి మరి వచ్చినట్టే ఉంది, ఆ తమ్మునికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చిన్నవారైనా కానీ మంచి సేవ వారు జరిగిస్తూ ఉండటం మరి మీలో అనేక మందికి తెలుసు. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీ పనులు, మీ ఉద్యోగాలు, మీ కార్యక్రమాలన్నీ విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడవైన, మహోన్నతుడవైన మా కన్న తండ్రి, దయగల మా దేవ, ఇదిగో నాయన పరిశుద్ధ బైబిల్ పరిశోధన సదస్సు అని చక్కని వాతావరణాన్ని మీరు మాకిచ్చి మీ మాటలను వినే మహా ధన్యత మాకిచ్చినందుకు వందనాలు. బలహీనులమైన మాకు మీరు తోడుగా ఉండండి. మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించండి. వింటున్న నీ పిల్లలందరికీ మీ మాటలను అర్థం చేసుకుని ఆనందించగలిగే భాగ్యము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వర్లారా, పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు ఏది అని ఒక అపురూపమైన సంగతిని మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, మత్తయి సువార్త 24:15 దయచేసి బైబిల్ కలిగిన వారందరూ చూడాలని మనవి. మత్తయి సువార్త 24:15 కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఇదే సందర్భం మార్కు సువార్తలో కూడా వ్రాయబడి ఉంది. ఒక్కసారి దానిని కూడా మనం చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 13:14 కూడా ఒక్కసారి దయచేసి చూడండి. మార్కు సువార్త 13:14 మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. చాలు ప్రియులారా, ఇదే సందర్భము లోకా సువార్తలో కూడా వ్రాయబడి ఉంది. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో చెబుతున్నాడు. ఆయన చాలా ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది అంటే అది చాలా విలువైంది. అలాంటిది
అనేక సార్లు ఒక మాట వ్రాయబడింది అంటే అది అత్యంతమైన అవసరమైనది అని మనకు అర్థమవ్వాలి. ప్రియులారా, దేవుని కోరిక, దేవుని ఆశ ఏంటంటే మనము వాక్యమును నేర్చుకోవాలి, మనలను మార్చుకోవాలి అన్నది ఆయన ఆశ. అందుకే దేవుని బిడ్డలు నేర్చుకోవాలి, మార్చుకోవాలి, మనలను మనం మార్చుకోవాలి. మనం మారనంతకాలం ఎన్ని సంగతులు నేర్చుకున్నా ఉపయోగం లేదు. ప్రియులారా, వాక్యం అనేది ఎప్పుడు విలువ కలిగినదిగా ఉంటుంది అంటే మనం అప్లై చేసుకున్నప్పుడు, మనకు అప్లై చేసుకున్నప్పుడు. కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయని ఒక ఆయింట్మెంట్ తెచ్చుకుని పక్కన పెట్టుకుంటే సరిపోదు, దానిని మనకు అప్లై చేసుకోవాలి. దానిని మనకి అప్లై చేసినప్పుడు ఆ నొప్పి తగ్గిపోవడం అనేది మనకు అర్థమవుతుంది. వాక్యము కూడా మీరు విని ఊరుకుంటే మనకు ఉపయోగం లేదు, మనం చెప్పి సరిపెట్టుకుంటే ప్రయోజనం లేదు, దానిని అప్లై చేసినప్పుడు మన జీవితాలు బాగుంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాలు బాగుంటాయి. అందుకే వాక్యాన్ని చదివే వారి సంఖ్య నేటి దినాలలో ఎక్కువైపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఒక స్పష్టత మనకు లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే వాక్యాన్ని దేవుడు చాలా ఎక్కువగా ధ్యానించమని చెప్పటం అనేది మనకు జరుగుతుంది. మీకు ఒక సంగతిని జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. ప్రియులారా, చాలా బిజీగా బ్రతుకుతున్నాం. మన లైఫ్ అంతా చాలా బిజీగా మారిపోయింది. ఏమండి, ప్రారంభం మన జీవితాలు ఎలా ఉన్నా పర్వాలేదు, కానండి ముగింపులోకి వస్తున్నాం కదా, ఇంకా భక్తి కావాలి మనకి, ఇంకా భయం కావాలి, ఇంకా ప్రేమ, ఇంకా విశ్వాసం, ఇంకా నమ్మకం. ముగింపులోకి వచ్చేసరికి మన జీవితం అద్భుతంగా ఉండాలి. ప్రియులారా, ఎవరిని కదిపినా అంటి భక్తి భావాలతో నిండిపోయే మనసు మనకి రావాలి. అమెరికా దేశంలోనండి ఒక వ్యక్తి బాంబు బ్లాస్ట్ జరిగిందండి. ఆ బాంబు బ్లాస్ట్లో అతని రెండు కళ్ళు పోయాయండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన సందర్భం ప్రియులారా, రెండు కళ్ళు పోయాయి, అతని రెండు చేతులు పోయాయి, రెండు కాళ్ళు పోయాయి. ఇంకేముందో చెప్పండి, రెండు కాళ్ళు పోయి, రెండు కళ్ళు పోయి, రెండు చేతులు పోతే అతను బ్రతికుండటం అవసరమా అనిపిస్తూ ఉంటుంది మనకి. అలా చాలా శరీరం అంతా, ముఖమంతా చాలా భయంకరంగా ఆ బాంబు దాటికి మారిపోయినప్పుడు నిజంగా బ్రతికాడండి అతను, అయినా బ్రతికాడు. కానీ ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటున్నాడు. ఒకరోజు అతని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, అతని కోరిక చెప్పాడండి ప్రజలకు. అతని కోరిక చెప్పాడు, నీకేమనిపిస్తుంది అని, నేను చాలాసార్లు నిద్రపోకుండా ఎందుకు బతుకున్నానా అని ఏడ్చాను నేను. కానీ నా జీవితంలో నాకు మిగిలిపోయిన ఒక కోరిక ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని నేను చదవాలి అన్న ఓ ఆశ ఉండిపోయిందండి ఆయనకి. ఎలా చదవగలండి, కళ్ళు లేవు, పట్టుకుందామంటే చేతులు లేవు, నడుద్దామంటే కాళ్ళు లేవు, ఎలా ఎలా? ప్రియమైన దేవుని పిల్లలారా, అతని పేరేంటో తెలిసా అండి? విలియం మెక్ఫార్సన్ అనే ఆ వ్యక్తి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చేశాడు అంటే కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, అయినా ఇతను చేసిన పని ఏంటో తెలుసా? బ్రెయిలీ లిపి అందులో నేర్చుకుంటారు కదా, గ్రుడ్డివారు చదువుకుని నేర్చుకుంటున్నారు కదా బ్రెయిలీ లిపి. అది రాయటం చాలా కష్టమండి. వారి పెన్ ఎలా ఉంటుందంటే ఒక టెస్టర్లా ఉంటుంది, అది సైలస్ అంటారు దాన్ని. అది గుచ్చుతూ రాస్తూ ఉండాలి, చాలా కష్టంతో కూడుకున్నది. అది వేలి స్పర్శలతో దాన్ని కనిపెడుతూ
అక్షరాలను గుర్తుపడుతూ ఉండాలి. మూడు చుక్కల మీద ఆధారం కలిగి వాటి అక్షర విధానం ఉంటుంది. బ్రెయిలీ లిపి ఎలా నేర్చుకున్నాడు ఈయన? తడిమి తడిమి వెతుకుదాము నేర్చుకుందామంటే చేతులు లేవు, కళ్ళు ఎలాగూ లేవు, కాళ్ళు లేవు. ఇప్పుడు ఏం చేశాడో తెలిసండి ఈయన? ఏం చేశాడో తెలుసా? నాలుకతో ఆ చుక్కలను స్పర్శిస్తూ, ఏమండి, చాలా నొప్పి పుడుతున్నా నొప్పి పుడుతున్నా ఆ బ్రెయిలీ లిపి నేర్చేసుకున్నాడండి నాలుకతో. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, ఏమండి, నాలుకతో 4 సార్లు బైబుల్ చదివాడండి ఆయన. ఎంత అద్భుతం ప్రియులారా! 4 సార్లు బైబుల్ చదివాడండి. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూసారా? ఇప్పుడు మన గురించి ఆలోచించండి. మనకి చక్కగా కళ్ళున్నాయి, చక్కగా చేతులున్నాయి, చక్కగా కాళ్ళున్నాయి, కావలసినంత టైం ఉంది, కానీ మనం చదవమండి. మనం బిజీ అయిపోయాం. మనం చాలా బిజీగా బ్రతుకుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. దీని వలన వచ్చే నష్టం మనకే అన్న సంగతి మనకు అర్థమవ్వాలి. చాలా మిస్ అయిపోతున్నామండి మనం. కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువగా మిస్ అయిపోతున్నాం మనం. ఇప్పుడు ఈ సందర్భాన్ని ఆలోచించగలిగితే మన జీవితానికి ఎంత ముడిపడి ఉన్నదో అన్న సంగతి మనకు అర్థమవుతుంది. చూద్దాం, మత్తయి సువార్త 24 దగ్గరికి వచ్చేసేయండి ప్రియులారా. 24:15 ఇక్కడ ఈ మాట యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఎవరికి? ఎవరికి? శిష్యులకు చెబుతున్నాడు ఆయన. అక్కడ చూడండి, మళ్ళీ చదువుదాము. మత్తయి సువార్త 24:15 ఒక్కసారి అలాగే ఉంచి మొదటి వచనాన్ని చూస్తే ప్రియులారా, యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. యేసుక్రీస్తు వారికి శిష్యులు దేవాలయపు కట్టడం చూపిస్తున్నారు ఆయనకి. ప్రభువా, ఈ కట్టడం చూసావా ఎలా ఉందో, ఇది ఎంత ఆశ్చర్యము, ఇది ఎంత అద్భుతకరమైనది అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారికి దేవాలయపు కట్టడాలు చూపిస్తుంటే ఆయన ఏమైనా సామాన్యుడా? ఆయన ఏమన్నాడో తెలుసా? సరే, మీరు ఆశ్చర్యపోయే ఒక సంగతి చెప్తున్నాను. వీటి భవిష్యత్తు ఏమవుతుందో నేను చెబుతున్నాను. వేటిని చూసి మీరు ఆశ్చర్యంగా నాకు చూపిస్తున్నారో వాటి భవిష్యత్తు ఏంటో చెప్పనా? రాతి మీద రాయి ఒకటి కూడా నిలవని రోజు సమీపములోనే ఉంది. భవిష్యత్తు చెప్తున్నాడు ఆయన. భవిష్యత్తు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి మాటల్లో భవిష్యత్తు ఉందండి. భవిష్యత్తు ఉంది. ముందుగానే మేల్కోవాలి అనే ఒక జాగ్రత్త మనకుంది. ఎంత ధన్యులమండి మనం. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియని ఈ తరుణంలో ఒక క్రైస్తవునిగా మనకు చెబుతున్నాడంటే మనల్ని ఎంత జాగ్రత్తగా ఉండమని, ఎంత మేలుకొలుపుతున్నాడు మనల్ని. అప్పుడు రెండవ రాకడ యుగాంతము ఎంత భయంకరంగా ఉండబోతుందో అని అక్కడ కొన్ని సూచనలు చెప్పాడు. ఆ చెబుతూ ఏం చెప్పాడు అంటే 14 ఒక మాట మాట్లాడాడు. అదే మనం చదువుతున్నాం 15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అన్నాడు ప్రియులారా. అంటే దానియేలు అనే ప్రవక్త క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల కాలంలో ఈ ప్రస్తావన చాలాసార్లు తీసుకొచ్చాడన్నమాట ప్రియులారా. దానియేలు ప్రవక్త చెప్పిన మాటను యేసుక్రీస్తు వారు ఎందుకు చెబుతున్నాడు? క్రొత్త నిబంధనలో ఎందుకు చెబుతున్నాడు? ఇది మనం ఆలోచించాలి ప్రియులారా. మనకెప్పుడు కూడా వాక్యము ఎవరు ఎవరితో చెబుతున్నారో తెలియాలి. దీనికి మనకు ఏంటి సంబంధం అని మనం ఎప్పుడు ఆలోచించాలి ప్రియులారా. మనం ఎప్పుడు ఆలోచించాలి. చాలామంది ఎందుకు మారరంటేనండి, వాక్యం విని నాకు సంబంధం లేదనుకుంటూ ఉంటారు ఎక్కువగా. మరి మనకు సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం ఇది?
పరిశుద్ధ గ్రంథములో చెప్పే ప్రతి మాట యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగించాలని దేవుడు జాగ్రత్తగా వ్రాసి మనకిచ్చినప్పుడు మనకి ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి ప్రియులారా, వాక్యం మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి చూద్దాం. యేసుక్రీస్తు వారు దానియేలు ప్రవక్త చెప్పిన సందర్భాన్ని చెప్పారంట. దానియేలు ప్రవక్త ఎందుకు ఎక్కడ చెప్పాడో ఒకసారి వెళదాము. దానియేలు గ్రంథము ఒకసారి చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన, అండర్లైన్ చేసుకోండి ఆ పదాన్ని, అండర్లైన్ చేయండి ప్రియులారా. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు అంటున్నారు. చూడండి ఆ పదం చాలు ప్రియులారా, అండర్లైన్ చేయండి దాన్ని. ఇంచుమించుగా ఒక 4-5 సార్లు ఈ దానియేలు గ్రంథంలో ఈ ప్రస్తావన వ్రాయబడి ఉంది. ఇంకొక మాట చూద్దాం, బాగుంటుంది అది కూడా చాలా బాగుంటుంది. 11వ అధ్యాయం దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 31వ వచనం, ఇంపార్టెంట్ ఇది. 31వ వచనం దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 31వ వచనం, అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలుపువేసి, అండర్లైన్ చేసుకోండి, నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు అన్నాడు. చూడండి ఏమండి, ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవ్వాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పిన, పాత నిబంధనలో దానియేలు ప్రవక్త చెప్పిన ఇంతకు ఆ నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏంటో చెప్పలేదు. మీరు ఆలోచిస్తున్నారా, పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు అంటున్నారే తప్ప ఏంటది, అదేంటి? ఇది మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కొంతమందిని ఒకసారి ఒక వ్యక్తి చెబుతున్న మాట అనే విన్నప్పుడు ఒక మాట అనేశాడు, ఒక పదాన్ని మాట్లాడుతున్నాడు. ఈ నాశనకరమైన ఏ వస్తువు అంటే మీకు తెలుసా అని అడిగి పంది అన్నాడండి. ఏంటంట, పందట. నేను ఊరకనే చెప్పటం లేదు అంటున్నాడు. మళ్ళీ ఒక్కసారి ద్వితీయోపదేశ కాండాన్ని చూద్దాము ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 3వ వచనం, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 3వ వచనం, నీవు హేయమైన దానిని, హేయమైనది ఏదియు తినకూడదు. చాలండి, హేయమైనది, హేయమైనది అంటే అసహ్యకరమైనది ఏది తినకూడదు అని చెప్పాడా, చెప్పాడు. ఇప్పుడు అక్కడే 8వ వచనాన్ని చూడండి ప్రియులారా. 8వ వచనం, మరియు పంది 2 డెక్కల గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము. దాని మాంసమును తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు అని పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు చెబుతున్న మాట ఇది. ఓకే, ఇప్పుడు హేయమైనది ఏంటంట, పంది. అందుకే చాలామందికి దాన్ని చూస్తేనే కోపం వచ్చేస్తుంటుంది అండి. దేవుడు వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నా మాట వినాలి అని ఒక క్రమాన్ని నేర్పించటం కొరకు కొన్ని తినండని కొన్ని తినొద్దని చెప్పాడు ఆనాటి ప్రజలకు, ఆనాటి ప్రజలకు చెప్పాడు ప్రియులారా. రైట్, ఇప్పుడు నేను ఏమన్నానంటే హేయమైనది పంది అయితే దేవుడు ఏమన్నాడు పరిశుద్ధ గ్రంథంలో,
నాశనకరమైన ఏ వస్తువు అన్నాడో, పంది వస్తువా జంతువా? జంతువు. మరి వస్తువు అంటున్నాడంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? అది నాశనకరమైందా పోని? దేవుని చేత చేయబడిన అది నాశనకరమైనది, హేయమైనది ఎలా అవుతుంది? మనం ఆలోచించాలి ప్రియులారా. మరికొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే, నాశనకరమైన హేయ వస్తువు అంటే కంప్యూటర్ అన్నారండి వాళ్ళు. కంప్యూటరు అంటున్నారు ప్రియులారా. కాదండి, పరిశుద్ధ గ్రంథంలో దేవునికి అత్యంత కోపాన్ని కలిగించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అది ఎవరైనా చేస్తే సహించుకోలేని దేవుడు వెంటనే నాశనాన్ని చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆధారాలు మనకు కనబడుతున్నాయి. ఇంతకు పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏంటో మనకు తెలియాలంటే, పరిశుద్ధ స్థలము అంటే ఏంటో మనకు తెలియాలి. అందులో ఎవరుంటారు ఎవరుంటారు? ఓ మంచి మాట యెషయా గ్రంథము చూడండి ప్రియులారు, ఎంత చక్కగా అద్భుతమైన మాట ఉందో చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం, చాలా మంచి మాట ఉంది చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనములో మహాగణుడును మహోన్నతుడైన మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయును అయినవాడు ఎలాగు సెలవిచ్చుచున్నాడు. అండర్లైన్ చేసుకోండి, ఇక్కడి నుంచి అండర్లైన్ చేయండి. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అదిగో పరిశుద్ధ స్థలములో ఎవరుంటారు ఎవరుంటారు? దేవుడు నేను ఉంటానంటున్నాడు. దేవునికి ఎలాంటి ప్లేస్ కావాలో తెలుసా అండి? ఆయన ఎలాంటి ప్లేసులో ఉండాలనుకుంటాడో తెలుసా ప్రియులారా? పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేవి ఉండేవి. పరిశుద్ధ స్థలం అంటేనే చాలా మంచిది, అతి పరిశుద్ధ స్థలము అంటే ఇంకా మంచిది అని అర్థం. అంత పరిశుద్ధంగా ఉండాలి అది, అంత పవిత్రంగా ఉంటుంది అది. అయితే దేవుని మందసం అతి పరిశుద్ధ స్థలములలో ఉంచబడేది. అంటే ఆయన కోరుకునే ప్లేస్ చూసారు ఎలా ఉందో? దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో చూసారా? అతి పరిశుద్ధ స్థలాలలో పవిత్రంగా ఉండాలి ఆయన ఉండే చోటు, పరిశుద్ధంగా ఉండాలి ఆయన ఉండే చోటు. అలా ఉంటేనే ఆయన ఉండగలడు ప్రియులారా, ఆయన ఉండగలడు. ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ చదువుతున్నా చూడండి, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. పరిశుద్ధ స్థలములో నివసించేవాడు దేవుడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలములో దేవుడు నివసించేటప్పుడు నాశనకరమైన ఏ వస్తువు వచ్చిందంటున్నాడు పరిశుద్ధ స్థలములోనికి? అది ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అంత ప్రమాదకరమైనది ఏంటది అని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఇంకా పరిశుద్ధ గ్రంథాల్లోనికి వెళ్ళి మనం చూస్తే బాగా నాశనకరమైనది ఏమయ్యుంది, ఏదుంది? ఏ వస్తువు పెడితే దేవునికి మహాకోపం కలుగుతుంది. ద్వితీయోపదేశ కాండములో మరో మాట చెప్పబడుతుంది చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 15వ వచనం చూడండి ఎంత కరెక్ట్గా ఉందో చూడండి. పదం చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 15వ వచనం, యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని, పోత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. ఆ పదాన్ని మొదటి పదం చూశారు ఎలా ఉందో? యెహోవాకు హేయమైన శిల్పి చేతులతో మలిచిన విగ్రహమును అంటున్నారు చూడండి ప్రియులారా. అవండి దేవునికి అస్సలు సహించుకోలేనిది ఏంటో తెలుసా ప్రియులారా?
ఆయన స్థానాన్ని ఎవరికిచ్చినా ఆయన భరించలేడు. ప్రియులారా, విగ్రహం యెరూషలేము పరిశుద్ధ స్థలం, దేవుడు ఆరాధించబడేది యెరూషలేము. యెరూషలేము పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దీనిని గురించి ఆలోచిస్తుంటే ఎన్ని అద్భుతమైన సంగతులు బయటకు వస్తున్నాయో తెలుసా ప్రియులారా? పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము అనగా యెరూషలేము దేవాలయము. యెరూషలేము ప్రియులారా, అలా దేవుడు నివసించే ఆ ప్రదేశములో దేవునికి ఇష్టము లేని విగ్రహములను నిలబెట్టే కార్యక్రమాలు చేశారు ఇశ్రాయేలీయులు. వాళ్ళు చేశారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత కోపపడ్డాడో దేవుడు. నిర్గమకాండము 20వ అధ్యాయం, నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 5 వచనములను చూడండి ప్రియులారా. నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి 5 వచనములలో నేను చదువుతున్నాను చూడండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నయు వివరించి చెప్పాను. చాలా జాగ్రత్తగా వినాలండి ఇశ్రాయేలీయులు. ఆనాడు ఇశ్రాయేలీయులు కానీ ఈరోజు దేవుని పిల్లలమైన మనము కానీ ప్రియులారా, వాక్యాన్ని నాకు అర్థం అవ్వలేదని మీరు వదిలేస్తే, నాకు తెలియటం లేదని మీరు పట్టించుకోకపోతే, నాకు కుదరటం లేదు అని మీరు నిర్లక్ష్యంగా ఉంటే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. అది టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు అండి, టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు వాడ ఐసు కొండను ఢీకొనబోతుందన్న సంగతి కెప్టెన్కి సిగ్నల్స్ ఇచ్చారంట. ఆల్రెడీ సిగ్నల్స్ ఇచ్చారు, ఇదిగో నువ్వు ప్రమాదకరమైన ఐసుకు మరి బర్గ ఒక కొండను గుద్దుతున్నావు జాగ్రత్త అని చెప్పగానే అందులో ఉన్నవారు డ్యాన్సులు చేయటం ఏమండి, చక్కగా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు ఉండే ఆ కార్యక ఆడుతున్నవారు ఆడుతున్నారు, తాగేవారు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ చూస్తూ ఓ సిగ్నల్ సంకేతం పంపినా పట్టించుకోలేదంటండి ఆయన. ఇదిగో కెప్టెన్ ఓ ప్రమాదం ముంచుకొచ్చింది, నువ్వు నడుపుతున్న ఈ టైటానిక్ షిప్ అదిగో ఐసు కొండను ఢీకొనబోతుంది అని చెప్పిన వారు చేసే పనులను బట్టి నిర్లక్ష్యంగా దానిని పక్కన పెట్టాడు, పక్కన పెట్టాడు. 1522 మంది చచ్చిపోయారు ప్రియులారా. చూసారా, ఒక విన్నాడు కానీ సీరియస్గా తీసుకోలేదు, విన్నాడు పట్టించుకోలేదు. ఈరోజు మనం కూడా చూడండి ప్రియులారా, వాక్యాన్ని వింటాం వదిలేస్తాం దాన్ని, వాక్యాన్ని వింటాం మనం దాన్ని పాటించాలన్న సంగతి మర్చిపోతున్నాం, వాక్యాన్ని వింటాం నాకే సంబంధం లేదనుకుంటున్నాం మనం. అలాంటప్పుడు మనం వినటం వల్ల ఉపయోగం ఏముందో చెప్పండి. మనం నేర్చుకునేది మార్చుకోవడం కొరకు, ఇది జరగనప్పుడు మనం నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏముందో ప్రియులారా ఏముందో చెప్పండి. కోట్ల మంది వాక్యాన్ని వింటున్నారు, చెబుతున్నారు, కానీ పాటించలేకపోతున్నాం, ఫెయిల్ అవుతున్నాం ప్రియులారా, ఫెయిల్ అయిపోతున్నాం మనం. ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఎంత జాగ్రత్తలు చెప్పాడో చూడండి ప్రియులారా. ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను నేనే. అండి ఒక నాన్న ఒక తండ్రి, మన నాన్న ఒరే నాన్న నేను నీ తండ్రిని రా, నీ తండ్రిని నిన్ను కన్నానురా, నువ్వు లేకుండా బ్రతకలేనురా, నన్ను కాదనకురా, నేను మీ నాన్నను అని చెప్పుకుంటే అది ఎంత హృదయ విదారకంగా ఉందండి. దేవుడు కూడా నేను నీ తండ్రిని, నీ తండ్రిని, నేను నిన్ను పుట్టించిన దేవుడిని అని పరిచయం చేసుకోవలసిన కర్మ వచ్చిందండి దేవుడికి. చూశారు ఎలా ఉందో పరిస్థితి. నేను మీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమును అయినను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు. చూసారా, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడండి ఆయన రోషము గల దేవుడు. అందుకే రోషం గల దేవుడికి పిల్లలు ఎలాంటి వాళ్ళు కావాలో తెలుసా? పౌరుషం,
పౌరుషం కలిగిన పిల్లలు కావాలి ఆయనకి. మరి తండ్రికి తగ్గ పిల్లలుగా మనం ఉండొద్దా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నిసార్లు చెప్పాడండి ఆ మాట, అదే నిర్గమకాండము 23:24-25 కూడా చూద్దాం ప్రియులారా. 23:24-25 చూడండి ప్రియులారా. వారి దేవతలకు సాంగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. పగలగొట్టమంటున్నాడండి. అక్కడే 13వచనంలోనే ఎంత మాట అన్నాడు చూడండి ఒకసారి. ఆయన ఎంత దుఃఖంతో మాట్లాడుతున్నాడు. 13వచనం చూడండి. 13వచనం, నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోటని రానీయ తగదు. ఏమండి, పూజించటం కాదండి, ఆరాధించటం కాదండి, వాటి పేరు ఎత్తిన ఆయన తట్టుకోలేడు ప్రియమైన దేవుని పిల్లలారా. అక్కడ వరకు ఎందుకండి, మనల్ని నానా అనడం మానేసి రోడ్డు మీద పోతున్న అడవైన వాళ్ళందరినీ మన భాషలో చెప్పాలండి. ప్రతి ఒక్కరిని నాన్న అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? నాన్నకి ఎలా ఉంటుంది చెప్పండి. చిన్నపిల్లోడినైతే కొట్టగళ్ళు తప్పురా, ఎవరిని పెడతాను నాన్న అనకూడదురా, అన్నయ్య అను, బాబాయ్ అను, ఇంకొకటిన నాన్న అనకరా అంటాం మనం. పెద్దోడే అన్నాడు అనుకోండి అలాగా, నాన్న లేదు నువ్వు నాన్న నన్ను కాదన్నావంటే నేను కొడతాను నాన్న అని తిరగబడ్డాడు అనుకోండి, నాన్న భరించలేడండి. వాటి పేరు కూడా ఎత్తకూడదు నా పిల్లలారా. ఇది ఆయన మనసు, ఇది ఆయన మనసు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత సీరియస్గా చెబుతున్నాడో, ఇశ్రాయేలీయులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా దేవుడు చెయ్యొద్దు అన్నదే చేశారండి వాళ్ళు. చూడండి, వారు చేసిన పని వారి పట్ల ఎలా జరిగిందో, వారికి ఎలా నాశనంగా మారిపోయిందో. మంచి మాట, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ప్రియులారా. 3వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను నేను వెళ్ళగొట్టను. ఇదిగో ఇశ్రాయేలీయుల్లారా, మీ ఎదుట నుంచి ఈ శత్రువులైన ఈ ప్రజలను నేను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు. ఎవరో శత్రువులు, వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు. వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు. జాగ్రత్త అంటే, పరిశుద్ధ స్థలమైన యెరూషలేములో దేవుడు ఉండవలసిన ప్రదేశములో దేవునికి అసహ్యకరమైన ఒక హేయమైన వస్తువుగా విగ్రహాన్ని పెడుతున్నప్పుడు, అప్పుడు దేవుడు వారిని నాశనము చేసే వాడిగా మారాడు ప్రియులారా. వారికి ఉరిగా మిగిలిపోయింది. ఇంకా చూద్దాం, ఇంకా కీర్తనల గ్రంథము 106:36 కీర్తనల గ్రంథము 106:36 కీర్తనలు 106:36 అండి. వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయను. ఉరిగా మారిపోయిందండి. ఇశ్రాయేలీయులు నాశనమైపోవడానికి గల వస్తువు, కారణము ఏదంటే విగ్రహం. ప్రియమైన దేవుని పిల్లలారా, అస్సలు సహించుకోడైనా. ఇంకొక మాట, నిర్గమకాండము 23వ అధ్యాయం 32వ వచనం,
నిర్గమాకాండము 23:32 చూడండి ప్రియులారా. నీవు వారితోనైనను, వారి దేవతలతోనైనను నిబంధన చేసుకోవద్దు. నీవు వారి దేవతలను సేవిస్తే అది నీకు ఉరి, అది నీకు ఉరి. ఒక ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఒకరోజు చీమల దండులాగా, మిడతల దండులాగా 2,00,000 నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వారిని శపించాలన్న ఒక ఆలోచన పుట్టింది ఒక రాజుకి. అతను బాలాకు మనకు తెలుసు. బిలాము ప్రవక్తతో మాట్లాడాడు నాశనం చెయ్యని, మనకు తెలిసిది. ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ చివరికి ఫలితం ఏంటంటే బిలాము బాలాకు రాజుతో ఒక మాట అన్నాడు, మహారాజా ఇశ్రాయేలీయులను నువ్వు కాదు, నీలాంటి వాళ్ళు 100,000 మంది వచ్చినా ఇశ్రాయేలీయులను ఇంచు కూడా మనం ఏం చేయలేము. మనం అంతేకాదు ప్రవక్తనైన నేను కూడా వాళ్ళని ఏం చేయలేను, ఎందుకంటే వారి వెనుక దేవుడు ఉన్నాడు. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎలా ఎలా మరి వాళ్ళ నాశనం అయిపోవాలి ఇప్పుడు ఎలా అని ఆలోచించినప్పుడు ఈ ప్రవక్త ఎలాంటి తెలిసేయండి, ఒక పనికి మాలిన సలహా ఇచ్చాడండి ఈ ప్రవక్త. ఇదిగో బాలాకురాజు, నువ్వు కానీ నేను కానీ ఎవ్వరు వాళ్ళని ఏం చేయలేరు, అయితే ఇశ్రాయేలీయులు నాశనం అవ్వాలంటే దేవుడే నాశనం చేయాలి వాళ్ళని. మరి దేవుడు నాశనం చేయాలంటే కోపం రావాలి వీళ్ళ మీద, కోపం రావాలి. మరి వీళ్ళ కోపం వచ్చే పని చేయాలంటే, చూసారా ఐడియా, చూసారా ఎలా ఇస్తున్నాడు ఈ ప్రవక్త, చూసారా ఎలాంటి వాడు, ఒక ప్రవక్త అయిన వాడు ఎలాంటి తప్పుడు సలహా ఇస్తున్నాడో చూసారా. ఒక సలహా ఇచ్చాడండి, ఒక సలహా. ఇశ్రాయేలీయులు పురుషులు వారి గుడారాలలో నిద్రపోతున్నప్పుడు ఈ అన్యులైన స్త్రీలు ఉంటారు కదా, అందమైన స్త్రీలు, వారిని ఈ ఇశ్రాయేలీయుల గుడారాలలో ఉన్న పురుషుల మీదకి వదిలే. వాటి ప్లాన్ చూడండి, ఓ ప్రవక్త ఇవ్వాల్సిన ఆలోచనేనా అండి ఇది, ఇదా ఇదా చెప్పాల్సిన ఆలోచన. ఇశ్రాయేలీయులలో పురుషులకు అన్యుల స్త్రీలను ఉసుగొల్పి వారి గుడారంలోనికి పంపు, వారు వ్యభిచారులుగా మారిపోతారు. మోయాబు స్త్రీలు, అన్య స్త్రీలు. సంఖ్యాకాండము చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 25వ అధ్యాయాన్ని చూడండి, అక్కడ వ్రాయబడి ఉంది. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రండ్రతో వ్యభిచారము చేయసాగిరి. వ్యభిచారం చేశారంటండి. ఇప్పుడు స్త్రీలే వచ్చి వారి మీద పడిపోతుంటే వారు ఎలా ఉంటారిక, చూసారు ఎలా ఉందో, రైట్. ఆ స్త్రీలు తమ దేవతల పనులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి, నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్ఫోయోరుతో కలుసుకొని నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఎక్కడ లింకప్ చేశాడో చూడండి, ప్లాన్ చూడండి ఎలా ఉందో, చూసారా బిలాము, చూసారా అలాంటోడు. దేవుడే ఇశ్రాయేలీయులను చంపి పారేయాలంటే ఒక ఆలోచన దగ్గర ఉంది, ఏంటది, అన్యులతో వ్యభిచారం చేసేటట్టుగా వారిని పంపించు. అంతేకాదు వారి సహవాసం ఎక్కువగా పెరిగి వారి దేవతలకు నమస్కరిస్తారు, అక్కడకు వెళ్ళి భుజిస్తారు, వారికి పూజలు కూడా చేసే స్థితికి వెళతారు అని చెప్పగానే అన్నంత పని చేశారండి వీళ్ళు. ఆ రోజు కోపానికి గురైపోయిన దేవుడు ఇశ్రాయేలీయుల మీదకు తెగులు రప్పించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకే ఒక్క దెబ్బతో 24,000 మందిని చంపేశాడు దేవుడు ఆ రోజు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ సందర్భంలో మోషే గారు గుడారం బయటకు చాలా చూస్తున్నాడు, జరుగుతున్నదని చూసి చాలా బాధపడ్డాడండి. ఏంటిదంతా,
ఎలా చేస్తున్నారేంటి? మోషే గారు తట్టుకోలేకపోతున్నాడు జరుగుతున్న దానిని. భయంకరమైన తెగులు వస్తుంది ఇస్రాయేలీల మధ్య, దీన్ని ఎలా ఆపాలి, దీన్ని ఎలా ఆపాలి అని ఏ మోషే గారు దుఃఖంలో ఉన్నాడో, ఈలోగా ఒక ఇస్రాయేలీయుడు ఏం చేశాడు తెలుసా? ఒక మోయాబు అన్యు స్త్రీని తీసుకుని మోషే గారి ముఖం మీద వెళ్ళిపోతున్నాడు అంటే గుడారంలోకి. ఎవరు చూస్తుండగా? మోషే గారు చూస్తా. మోషే నువ్వా? అయితే మాత్రం లెక్కేటి నాకు, ఇప్పుడు కాదు నువ్వు, నీ మీద భయం, ఇప్పుడు తర్వాత చూసుకుందాం. అందరూ పోతున్నారు, నేను ఒక్కడనే పోతే తప్ప అని అతని ముఖం మీద పోతుంటేనండి. ఫీనెహాసు అనే ఒక వ్యక్తి లేచాడు, వారిద్దరి గుండెల్లో నుంచి వెళ్ళిపోయేలాగా ఈటెతో పొడిచి చంపేశాడండి వాళ్ళిద్దరిని. వెంటనే దేవుని కోపము చల్లారినట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ కోపాన్ని చల్లార్చాడు ఆయన. లేదంటే చాలామంది చచ్చిపోతారు, ఇస్రాయేలీలు చచ్చిపోతారు చాలామంది. ఇక మరొక ఎగ్జాంపుల్ కూడా మనం చూడగలిగితే ప్రియులారా, ఆహాజు అనే ఒక రాజు, చాలా దుర్మార్గుడు అండి ఆహాజు, చాలా దుర్మార్గుడు. విగ్రహారాధన చేయటానికి అందరికీ ప్రేరణ ఇచ్చినవాడు, ప్రజలందరూ దేవుని విడిచి, జీవము గల దేవుని విడిచి ఏమండి వేరే పూజలు చేసేవారిగా మారిపోవడానికి కారకుడు, భయంకరమైన దుర్మార్గుడు ఆహాజు. అతను చేసిన పని రెండవ దిన వృత్తాంతముల గ్రంథము చూడండి ప్రియులారా, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. ఇది రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం, రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం, 28వ అధ్యాయము రెండవ వచనం నుంచి. రెండవ దిన వృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం నుంచి, అతడు ఇస్రాయేలు రాజుల మార్గమందు నడిచి బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములను పోయి చేయించెను, మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపము వేసి ఇస్రాయేలుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించుచు. ఇక్కడే మొదలెట్టాడండి ఈరోజు జరుగుతున్న బలులు పూజలు ఇవన్నీ, ఇదిగో ఆరంభం, ఇక్కడే జరిగింది ప్రియమైన దేవుని పిల్లలరా. అహరోను చేసిన బంగారపు విగ్రహం, బంగారపు దూడ బొమ్మ, బంగారపు దూడ బొమ్మను చేయడానికి పాపం అందరి చెవులీలకు ఉన్న బంగారాన్ని ఒలిచి ఇచ్చేశారంట మోషే. దేవుడు ఏమైపోడో కనపడడం లేదు, మోషే గారు ఏమైపోడో అంతకన్నా కనపడడం లేదు. అహరోను నువ్వు మాకు దేవుణ్ణి మాకు మన నడిపించడానికి దేవుణ్ణి చెయ్యాలి అనగానే అందరూ కూడా ఏం చేశారట, బంగారపు చెవు వాళ్ళకు ఉన్న వస్తువులన్నీ ఒలిచి ఇచ్చేశారంట. ఎంత గొప్ప పనికి ఇచ్చారు చూడండి వీళ్ళు. ఏమండి పోయే కాలం వచ్చే పనులకు మాత్రం చాలా బాగా చేస్తాం, నాశనకరమైన పనులకు వాళ్ళు ఏం చేశారు చూడండి, దూడన చేశారు. ఈరోజు విగ్రహాలు అనేవి ఆరంభము జరుగుతున్నాయి అంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో అప్పటి నుంచే జరుగుతున్నాయి ఇవన్నీ. ఏమండి ఇప్పుడు చూడండి ఇతని సందర్భం చూడండి, ప్రతి చెట్టును ప్రతి కొండ మీద బలులు అర్పించుచు ధూపము వేయచు వచ్చాను, అందుచేత 5వ వచనం, అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజుల చేతికి అప్పగించాను, సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకుని పోయిరి. ఏమండి 6వ వచనం, రెమల్యా కుమారుడైన పెకహు యోధావారిలో పరాక్రమశాలులైన, ఈ మాట చూడండి ప్రియులారా అండర్లైన్ చేయండి, 120,000 మందిని ఒక్కనాడు హతము చేసెను. వారు తమ దేవుడైన పితరుడైన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి ఇట్టి గతి పట్టెను. అమ్మో ఏమండి, ఒక్క దెబ్బకు 120,000 మంది నశించిపోయారు, చచ్చిపోయారు. ఇది ఎందుకు జరిగింది? వారి పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి దేవుడు ఉండవలసిన ఆ ప్రదేశములో హేయకరమైన విగ్రహములను నిలబెట్టుకోవడం వలన జరిగింది ఈ నష్టం. ప్రియులారా ఇప్పటి వరకు మీకు ఏం చెబుతున్నాను అంటే, నేను చెప్పిన మాటల సారాంశం ఏంటంటే, పరిశుద్ధ స్థలము అనగానే యెరూషలేము, ఆ యెరూషలేములో దేవుడు నివసించాలి, కానీ దేవుడు నివసించవలసిన ప్రదేశములో
వేరొక దేవతలను తీసుకొచ్చి నిలబెట్టి పూజించటం వలన అది వారు నాశనానికి కారణముగా విగ్రహము మారిపోయింది. పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు ఏదంటే విగ్రహం. విగ్రహం దీనిని మనకెందుకు చెబుతున్నాడు? దీనిని మనకెందుకు చెబుతున్నాడు ప్రియులారా? ఎందుకంటే కొత్త నిబంధన కాలం వచ్చేసరికి పరిశుద్ధ స్థలము మారింది, వ్యయమైన వస్తువు కూడా మారిపోయింది. ఇది చెప్పాలి నేనండి. మీకు ఇంత స్టోరీ మీకు వివరించవలసి వచ్చింది ప్రియులారా. చూశారు, కొత్త నిబంధన కాలములో పరిశుద్ధ స్థలము మారింది, నాశనకరమైన హేయ వస్తువులు కూడా మారిపోయాయి. ఏంటి కొత్త నిబంధన కాలములో ప్రజెంట్ పరిశుద్ధ స్థలము, దేవుడు నివసించే ప్రదేశం ఏమిటి అని ఆలోచించగలిగితే, మన శరీరమే, నీ దేహమే దేవుని ఆలయము. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి దానికి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19లో ఉంటుంది, ఏమండి 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. చూద్దాం ఒకసారి, ఒక్క మాట చూసేయండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడో ఒక మాట చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు అండి. మీలో ఉన్న మీ దేహము దేవుని ఆలయం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఏమండి వింటున్నారా? ముందే చెప్పాను మీ అందరికీ ఒక మాట చెప్పాను నేను. ఎక్కడ పడితే అక్కడ వాక్యాలు దొరుకుతున్నాయి, మీ సంఘాలలో దొరుకుతున్నాయి, మీ సంస్థలలో దొరుకుతున్నాయి. ఓ విపరీతంగా వద్దంటే వాక్యం దొరుకుతుంది. కానీ మనం నేర్చుకోవాలి, ఒక క్రమముగా నేర్చుకోవాలి. నేర్చుకుని మన జీవితాలను మార్చుకున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. ఇప్పుడు దేవుడు నివసించే ప్లేస్ ఏది? పరిశుద్ధ స్థలమేది? ఎలా ఉండాలి? పరిశుద్ధ స్థలముగా కాదు, అతి పరిశుద్ధమైన స్థలముగా నీ హృదయం ఉండాలి. మీరే ఉండాలి. మనం ఏం చేస్తామంటే హృదయం నిండా కుళ్ళెట్టుకుని, అసూయి పెట్టుకుని, ఈర్ష్య పెట్టుకుని చర్చికి వెళ్తాం. ఏమైనా ఉపయోగం ఉందా? చర్చిలోకి వెళ్ళేప్పుడు మళ్ళీ చెప్పులేసుకు వెళ్ళం. మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు తెలుసు ఇస్లాం సోదరుల గురించి, మనందరికీ తెలుసు వాళ్ళ భక్తి జీవితం ఎలా ఉంటుందో. మనందరికీ తెలుసు వారు లోనకి వెళ్ళేటప్పుడు అండి బ్రష్, నేను చూశాను దగ్గరుండి చూశాను, నా ఫ్రెండ్స్ కూడా ఉండేవారు, గోరు కాలి గోటిలో ఉన్న మట్టి కూడా క్లీన్ చేసేసుకుంటున్నారు. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలట? గోరులో కానీ, శరీరం మీద కానీ, ఎక్కడ కానీ చిన్న ధూళి మరక ఉండడానికి వీలేదండి, అంత జాగ్రత్తగా వెళ్ళాలట లోనకి. నా ఫ్రెండ్ అని అన్నాను నేను, అరే అంతా బాగున్నది కానీ శుద్ధి చేసుకోవాల్సింది శరీరం కాదురా, అసలైంది వదిలేసి ఇది చేస్తున్నారేంటి మీరు అని అడిగాను. అప్పుడు అడు అన్నాడు, ఏమోరా నాకైతే తెలియదు, మరి ఏదో అందరూ చేస్తున్నారా నేను చేస్తున్నాను అన్నాడు. చూశారా, అసలు ఏది శుద్ధి చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. దేహశుద్ధ అది అవసరమే, కానీ అంతరంగ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో దేహశుద్ధి బాగుంటుందో ప్రియులారా. ఇక్కడ జరగాలి, మూలమది. పరిశుద్ధ స్థలం అంటే నీ దేహమే దేవుని ఆలయం. అలాగే ఎబ్రిపత్రిక 3:6లో కూడా ఉంటుంది, ఆ మాట రాసుకోండి, నేను చెప్పేస్తాను ఆ సెంటెన్స్ని. ఎబ్రిపత్రిక 3:6వచనంలో మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు అన్నాడు. చూశారా, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మీరు తీయనవసరం లేదు, జస్ట్ నోట్ చేసుకోండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మీరు దేవుని గృహము,
మీరు దేవుని గృహము చూసారా? మనము ఎవరట? దేవుని పిల్లలమైన మనం ఎవరమంట? దేవుని గృహము, దేవుని ఇల్లు, దేవుని మందిరము. ఇంత గొప్పగా చెబుతుంటే ఎవరండి ఇంత దేవుని గృహంగా బ్రతుకుతున్నారు? ఎవరండి దేవుని ఆలయంగా బ్రతుకుతున్నారు? ఎవరండి దేవుని మందిరంగా బ్రతుకుతున్నారు? ఆలోచించారా ఎప్పుడన్నా? మనం కూడా వింటున్నా కానీ టైటానిక్ షిప్పు సిగ్నల్ సంకేతం విని పట్టించుకోనట్టుగా మనం కూడా విని జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం తప్పు చేస్తున్నామండి. దేవుని కొరకే పుట్టాం. ఆ దేవుని కొరకు బ్రతకకపోతే ఈ జీవితానికి అర్థం ఉండదు ప్రియులారా, అర్థం ఉండదు. అయితే ఒక విషయం క్లారిటీ వచ్చేసింది మనకి. కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధమైన స్థలమనగా ఈ శరీరం, ఈ దేహం. అయితే ఇప్పుడు నాశనకరమైన ఏ వస్తువు ఇందులోనే ఉందన్నమాట, ఇందులోనే ఉందన్నమాట. అప్పుడు నాశనకరమైన ఏ వస్తువు విగ్రహం అంటే కొత్త నిబంధన కాలంలో కూడా మనిషిలోనే విగ్రహం అనేది ఉంటుంది అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు కూడా నాశనకరమైన ఏ వస్తువు ఏదంటే అప్పుడు ఇప్పుడు మరెప్పుడు విగ్రహమే నాశనకరమైన ఏ వస్తువు. ఏమండి మనిషిలో విగ్రహం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది మీరు ఆశ్చర్యపోతారు ప్రియమైన దేవుని పిల్లలారా. మనిషిలో విగ్రహం ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఒక మాట చూద్దాం. విగ్రహము అని దేని గురించి మాట్లాడుతున్నాడో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము ఒక్కసారి చూడండి ప్రియులారా. కొలస్సీ పత్రిక ముగిస్తానండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, మీ అవయవములను అంటే అర్థం చెప్తున్నాడు. అవయవం అనగానే కాళ్ళు చేతులు ముక్కు నోరు అనుకుంటారని కాదు నాయన అని చెప్తున్నాడు. మీ అవయవములను అనగా జారత్వమును, చూసుకోండి అండర్లైన్ చేసుకోవాలి పదాలు, జారత్వమును, అపవిత్రతను, కామా అతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. అదిగో ఇప్పుడు మనుషులలో ఉన్న విగ్రహాలు ఏంటో తెలుసా? జారత్వం విగ్రహం, అది విగ్రహం. ఇంకా అపవిత్రత విగ్రహం, అది కామాతురత విగ్రహం, అది దురాశ విగ్రహం, అది ఇంకా ధనాపేక్ష అను విగ్రహారాధనను చంపేయండి. ఏమండి ఇప్పుడు మనుషులలో విగ్రహాలు ఉన్నాయా లేదా, ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఉన్నాయా? పౌలు గారు అన్న ఒక మంచి మాట చూద్దాం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి నా ప్రియులారా, ఇది మనందరికీ సంబంధించిందండి, మనకి సంబంధించింది. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. దేనికి దూరంగా పారిపోమంటున్నాడండి? విగ్రహారాధనకు దూరముగా పారిపోమంటున్నాడేంటి? పారిపోమంటున్నాడేంటి? మనం ఎవరైనా పారిపోతున్నామండి? ఏయో కార్యక్రమాలు జరుగుతున్నాయి బయట, వారి విశ్వాసాల్లో వారు ఉన్నారో. నేను వాళ్ళ గురించి ఎవరి గురించి ప్రస్తావించటం లేదు. ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాటినే మీకు వివరించాను తప్ప బయట వారి విశ్వాసాలు ఎలా అలా అని మాత్రం నేను ఏం చెప్పలేదు మీకు ఎవరికి. ఓకే, ఇప్పుడు అవి జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? చక్కగా చూసి పారిపో అన్నాడు దేవుడు. మనం ఏం చేస్తాం? వాళ్ళు డ్యాన్సులు వేసినా అండ్ గొంతులు వేసినా ఏం చేసినా కాసేపు చూసుకుని నవ్వుకుని ఆనందించి వెళ్ళిపోతారు కదా. ఏమన్నాడు పౌలు గారు? విగ్రహారాధన నుండి దూరంగా పారిపోమంటున్నాడేంటి? పారిపోవాలా? అంత ప్రమాదం ఏమన్నా ఉందా అక్కడ? ఉందా? పారిపోమంటున్నాడేంటి? భోపాల్ గ్యాస్ లీకేజ్ గురించి మీ అందరికీ తెలుసు, చాలామంది వినే ఉంటారు. భోపాల్ గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక భయంకరమైన విషవాయువులు బయటకు వచ్చాయి. విషవాయువులు మిథైల్ ఇసోసైనైట్ అనే ఒక విషవాయువు వచ్చింది, బయటకు వచ్చింది. చాలామంది చచ్చిపోయారు, చాలామంది.
ఆ వాయువు వెళుతుంటే పీల్చితే చచ్చిపోవడమేనండి. అప్పుడు అనౌన్స్మెంట్స్ ఏం చేశారు తెలుసా, పారిపోండి పారిపోండి పారిపోండి, అక్కడ ఉన్నారంటే చచ్చిపోతారు, ఉన్నారా చచ్చిపోతారు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, విగ్రహారాధన నుండి దూరంగా పారిపోండి నాయన. అలాంటి మాటే, వ్యభిచారము నుండి దూరముగా పారిపో అన్నాడు. ఎందుకు అంత ప్రమాదం అది? అవి చాలా ప్రమాదం అవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఇక మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు పారిపోకుండా వారు ఎందుకు చెప్తున్నాడో మరో మంచి మాట మొదటి యోహాను పత్రికలో ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి ప్రియులారా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. చిన్న పిల్లలారా అంటే ఎవరికి చెప్తున్నాడమ్మా? చిన్నపిల్లలక మనక అమ్మా? ఎవరికి? చిన్నపిల్లలంటే చిన్నపిల్లలకంటే మనకు కాదు అనుకోకూడదు. మనం దేవుడికి చిన్నపిల్లలు ఎవరో మనమే, మనమే చిన్నపిల్లలం ఆయనకి. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడంటే మనం ఏమైనా వెళ్తున్నామా? అవండి, ఇది దేవుని పిల్లలకి చెప్తున్నాడు, అన్య సోదరులకు చెప్పడం లేదు వెళ్ళి పౌలు గారు. ఏమండి, యోహాను గారు అన్య జనాంగమైన వారికి చెప్పడం లేదు, దేవుని పిల్లలైన వారికి చెప్తున్నాడు. ఏమని? చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. అంటే విగ్రహాల జోలికి మనమేమైనా వెళుతున్నామా? వెళుతున్నామా? అమ్మో, విగ్రహారాధన చేయకూడదు, దానికి దూరంగా ఉండాలి అనుకుంటున్న మనమే విగ్రహారాధన చేస్తున్నారని, మీలో విగ్రహములను పెట్టుకున్నారని చెబుతున్నాడు దేవుడు. ఇది మనం ఆలోచించటం లేదండి. హృదయపు సింహాసనం మీద మహారాజుగా ఉండవలసిన దేవుడు, హృదయంలో విగ్రహాలతో నిండిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. విగ్రహం అంటే ఏంటో తెలుసండి? ఐడల్, ఇంగ్లీష్లో ఐడల్, IDOL, ఐడల్, వర్షిప్ ఆఫ్ ఐడల్, ఐడలైజ్. అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? అర్థం ఏంటో తెలుసా? దేవునితో సమానముగా పూజించబడేది, అతిగా అంటే చాలా ఎక్కువగా ప్రేమించబడేది విగ్రహము అని దాని అర్థం ప్రియులారా. చూసారా? ఇప్పుడు చెప్పండి, మనలో విగ్రహాల జోలికి వెళుతున్న వారు ఉన్నామా లేదా? మనలో విగ్రహములు ఉన్నాయా లేదా? ఇది మనం చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకోవాలి. మీకు ముందు చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఐడియల్ అంటే ఏంటండి? దైవ సమానముగా పూజించబడేది, అతిగా ప్రేమించబడేది. అంటే మీరు ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తున్నారో అది ఐడల్, అది ఐడల్. మనకు అబ్రహాం గారు తెలిసేయండి. ఏమంటే అబ్రహాము గారిని కొడుకుని బలివ్వమన్న టెస్ట్ ఎందుకు పెట్టాడు తెలుసా మీకు? ఎవరికన్నా తెలుసండి, బ్యూటిఫుల్ థింగ్ అండి నిజంగా ఇది. అబ్రహాము గారిని కొడుకును బలివ్వమని ఎందుకు అడిగాడు? 75వ ఏట మాటిచ్చాడు అబ్రహాం. పిల్లలు లేరని బాధపడుతున్నావు కదూ, చక్కని కొడుకును నీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను అన్నాడు. ఆ మాట చెప్పిన 25 ఇయర్స్ తర్వాత ఇస్సాకు పుట్టాడండి. చూశారా? దేవుడిచ్చిన మాట 25 సంవత్సరాల తర్వాత నెరవేరింది. అబ్రహాము జీవితంలో కొడుకు పుట్టి అయినా ఓపికతో ఎదురు చూశాడు, ఎదురు చూశాడు, దేవుణ్ణి బాగా ప్రేమించాడండి. కొడుకును బలివ్వమని అడగటంలో ఉన్నా ఎందుకు అడిగాడు సడన్గా? ఎందుకు అడిగాడు? అబ్రహాముకి దేవుడు అంటే చాలా ఇష్టం అండి, చాలా ప్రేమ, చాలా ప్రేమ. అయితే కొడుకు పుట్టిన తర్వాత అబ్రహాము గారి ప్రేమ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? కొడుకు మీదకు షిఫ్ట్ అవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది వరకు ఉన్నంత ప్రేమ చూపించలేకపోతున్నాడు దేవుడి మీద. ఇప్పుడు ఇప్పుడు ఎలా మారిపోతుందండి? దేవునితో సమానముగా ఎక్కువగా ప్రేమిస్తున్న ఇస్సాకును, అబ్రహామును చూసిన దేవుడు
వెంటనే స్పందించాడండి ఆయన. ఏమన్నారు తెలుసా? ఆది కాండము 22వ అధ్యాయం 1వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు అబ్రహాముతో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆది కాండము 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎలాగంటే ఆయన అబ్రహామ అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని, అనగా అండర్లైన్ చేసుకున్న పదాన్ని, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి బలివ్వాలి. నువ్వు నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడు. ఇదేంటండి? కాబట్టి కొడుకును ప్రేమించటం తప్ప చెప్పాలి మీరు, తప్ప ఉప అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకు తెలుసా? దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించడం తప్పేనండి, తప్పు. నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించినా నేను భరించను అన్నాడు ఆయన. చూసారా, విగ్రహం అంటే ఏంటని అర్థం చెప్పానండి. ఏంటంటే అర్థం ఏంటి? ఐడియల్ అంటే అర్థం ఏంటండి? ఐడియలైజ్ అంటే అర్థం ఏంటండి? ఎక్కువగా నువ్వు ప్రేమించేదే విగ్రహం. ఇప్పుడు నీ కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదూ, ప్రేమిస్తున్నావా విగ్రహం? అందుకే ఇప్పుడు అబ్రహాము హృదయంలో విగ్రహములా మారిపోయిన ఇస్సాకు బలవమంటున్నాడు, బలవమంటున్నాడు తీసుకెళ్ళి స్మాష్. ఆ విగ్రహాన్ని పడగొట్టాలి నువ్వు, ఆ విగ్రహాన్ని పడగొట్టాలి, ఆ విగ్రహాన్ని తీసేయాలి అబ్రహాం. దేవుడు తర్వాతే మనకు ఎవరికన్నా, కొన్ని సందర్భాలు చెప్తున్నాను, మనం విగ్రహారాధన చేస్తున్నామా లేదా మీరే చెక్ చేసుకోండి. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా చాలామంది, కొంతమందికి బట్టలంటే పిచ్చండి ఉంటుంది కదా, బట్టలంటే పిచ్చేనా, గార్మెంట్స్ చాలా ఇష్టం కదా బట్టలంటే, మామూలు పిచ్చి ఉండదు. మార్కెట్లోకి వచ్చిందా మనం ఏదో ఉండలేదు, ఖచ్చితంగా ఉండాలి బట్టల పిచ్చి, కొంతమందికి తిండి పిచ్చి. అందుకే వారి కడుపే వారి దేవుడు అన్నాడు ఫిలిప్పీ 3:19, ఫిలిప్పీ 3:19 తీన అవసరం లేదు ప్రియులారా. వారి కడుపే వారి దేవుడు అంట. అంటే కడుపు దేవుడు అయిపోయిందా? అంటే విగ్రహం, భోజనం పెట్టాలి దీనికి, రకరకాల ఐటమ్స్ పెట్టాలి దీనికి. ఏమండి, ఇప్పుడు దేవుని కంటే ఎక్కువగా నువ్వు తిండిని ప్రేమించినా, నువ్వు గార్మెంట్స్ వస్త్రములను ప్రేమించినా, నువ్వు ధనాన్ని ప్రేమించినా, ఏమండి, నువ్వు ఖచ్చితంగా విగ్రహారాధన చేస్తున్నావని చెప్పడంలో సందేహం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా చెప్పమంటారా? మీరు దేవుని కంటే ఎక్కువగా మీ సమయాన్ని మీరు దేనికి ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నామా? దేవుడికి ఇస్తున్నామా? మనం దేనికి ఇస్తున్నాం? మీరు దేవుని కంటే ఎక్కువగా మీ టైం, మీ సమయాన్ని మీరు ఎవరికి వినియోగిస్తున్నారో అది మీకు విగ్రహం అండి. ఇప్పుడు చెప్పండి, ఒక రోజుకి భోజనం 3 పూటలు చేస్తాం మనం, తిండి. మార్నింగ్ టిఫిన్ కావాలి, మధ్యాహ్నం లంచ్ కావాలి, ఈవినింగ్ డిన్నర్ కావాలి, 3 పూటలు ఉండాలి. మరి 3 పూటల భోజనం బాగానే పెడుతున్నాం శరీరానికి, బాగుంది. మరి దేవుడి కోసం ఏం చేస్తున్నావు ఒక రోజులో? ఎన్నిసార్లు చదువుతాం బైబిల్ మనం? పోనీ ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం మనం? చూసారా, మీ టైం దేనికి ఇస్తున్నాం? ఓ తిండికి ఇచ్చిన టైం కూడా దేవునికి మనం కేటాయించలేకపోతున్నాం. మనం చేసే పనులకు ఇచ్చే టైం కూడా దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. దేవుని కంటే నువ్వు సమయాన్ని ఎక్కువగా ఇచ్చినా అది నువ్వు విగ్రహం చేస్తున్నావని అర్థం ప్రియులారా. దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం చెప్పండి? ఎవరికి ఇస్తున్నాం మనం? ఒక ఆయన ఒక్కగానో కూతురండి, కూతురు ఉంది, భార్య చచ్చిపోయింది, అమ్మాయికి 13 సంవత్సరాల వయసు వచ్చింది. పేపర్లో చదవగానే చాలా బాధ అనిపించింది, 13 సంవత్సరాల వయసు వచ్చింది పాపకి. పిల్ల చిన్నపిల్ల కదా, ఒంటరిగా ఉంటుంది కదా అని ఇంకో పెళ్లి చేసుకున్నాడు భర్త. అయితే ఆమె ఏం చేసిందంటే పెళ్లి చేసుకున్న ఆమె ఇతన్ని పట్టించుకోకుండా వేరే అతనితో కనెక్ట్ అయిపోయింది మళ్ళీ. ఇది ఈ కూతురు చూసేసింది. మా నాన్నతో చెప్తాను నీ పని, మా నాన్న చాలా మోసం చేస్తున్నావు నువ్వు అని చెప్పగానే ఎక్కడ తన తండ్రికి చెప్పేస్తుందేమో అన్న భయంతో ఏమండి, ఈమె కంగారు పడి ముందుగానే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి నీ కూతురు కావాలా నేను కావాలా తేల్చుకో,
అది నన్ను బాధపడుతున్న బాధ ఇంత అంత కాదని చాలా లేనిపోని వాటిని చెప్పి ఆ భర్త మనసులో విషపు బీజములు వేయగానే కోపోద్రేకుడైపోయిన తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆ భర్త ఇంటికి వచ్చాడు, మంచి చెడ్డ మాట్లాడటం లేదిక, ముక్క ముక్కలుగా నరికేశాడండి ఆ బిడ్డను, నరికేశాడు, గోనె సంచిలో పెట్టి పారేశాడండి ఆమెను. ఎవరు చెప్పిన మాట అన్నాడు? భార్య విగ్రహం, విగ్రహం. దేవుని కంటే ఎక్కువ స్థానం భార్యకి ఇస్తున్నారా? విగ్రహం. భర్తకి ఇస్తున్నారా? అయితే విగ్రహమే. మీ ఉద్యోగానికి ఇస్తున్నారా? విగ్రహం అది. మీరు ఎక్కువ టైం ఎవరితో గడుపుతున్నారు? విగ్రహం అది. మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో కంటే ఎక్కువగా మీరు ఎవరితో మాట్లాడుతున్నారో అది విగ్రహమే. ఎవరితో మాట్లాడుతున్నాం మనం? దేవునితో మనం మాట్లాడుకునే విషయాలు తక్కువ. సెల్ ఫోన్లో పట్టుకున్నామంటే మామూలుగా ఉండదు, ఇక ఛార్జింగ్ అయిపోయేంత వరకు మాట్లాడాల్సిందే కదండి. ఈరోజు గడిపేదంతా ఎక్కువగా ఫేస్బుక్లతో, ఇంటర్నెట్, వాట్సాప్. ఇద్దరు కూర్చున్నారంటే మాట్లాడుకుంటలేదు ఎవరని, తలో సెల్లటం కూర్చుంటున్నారు వీళ్ళు. ఒక ఇంట్లో నేను చూశానండి, ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, ఒకసారి చూసి అవాక్కైపో నలుగురు ఉన్నారు, నలుగురు చేతుల్లో నాలుగు సెల్లు ఉన్నాయండి, తలో ఒక కుర్చీలో మూలన కూర్చునో ఎవరితో చూసుకుంటున్నారు వీళ్ళు. మానేశారు మాట్లాడడం, ఎప్పుడో మానేశారు. నేను చెప్పాను గతంలో కూడా మళ్ళీ చెప్తున్నానండి, బండి మీద వెళ్ళిపోతాం చూశాను, భర్త నాన్న బాధల బండి నడుపుతున్నాడు మోటార్ సైకిల్, భార్య వెనకాల కూర్చొని, భర్త ఈపుకి అంటించేసింది సెల్ ఫోన్ అంటించేసి టక 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 ఒకటి సీరియల్ చూసుకుంటుంది వెనకాల కూర్చొని. చచ్చిపోతే ఏంటంటే పరిస్థితి? ఏదో ఉద్దేశం చచ్చిపోతే ఏమైపోతారు? ఈ సెల్ కాదు అసలైన సెల్కి వెళ్ళిపోతారు వీళ్ళు. ప్రియా దేవుని పిల్లలారా, నిజంగా విగ్రహాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? దేవుని కంటే బాగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధమైన మీ మా దేహమనే మీ స్థలములో దేవునికి బదులుగా ఎక్కువ ప్రాధాన్యత మీరు ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పండి. ప్రియులారా, మనం దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తున్నామా, మన వారికి ఇస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇస్తే అది విగ్రహం. మీరు విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అని ఎందుకు అన్నాడో ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఇది ఎవరెవరినో ఉద్దేశించి కాదు, పాపం వాళ్ళకి ఏదో తెలియక చేసుకుంటున్నారులేండి, అమాయకత్వం అదంతానే. పాపం మొన్న చూశానండి, నేను చూడలేకపోయిన ఒక సందర్భంలో మొన్న చోట వస్తున్నానండి, సరిగ్గా బొమ్మ ఉంది, ఆ బొమ్మ ఎదురుకుండా డ్యాన్స్ చూసి నిజంగా ఆ అతనే కనుక ఉంటే చచ్చిపోతాడేమో అనుకున్నాను నేను. ఎంత విచిత్రమైన భక్తి జీవితాలండి. ఈరోజు అన్ని విషయాలలో కూడా విగ్రహారాధకులుగా మారిపోతున్నది మనమే ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడి కంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించినా అది విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా మీరు ఎవరితో మాట్లాడుతున్నా అది మీకు విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా మీరు ఎవరితో గడుపుతున్నా అది మీకు విగ్రహం. దేవుడి కంటే ఎక్కువగా మీరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా అది మీకు విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా మీరు ఏది చేసినా అది మీ పాలిట, అది విగ్రహం అయిపోతుంది. ప్రియులారా, ప్రేమించండి, మీ కుటుంబాన్ని ప్రేమించండి, కానీ దేవుడి కంటే ఎక్కువ కాదు ప్రియులారా. నిజం చెప్పండి, ఏమంటే దేవుడి కంటే ఎక్కువగా మనం ఎవరినన్నా ప్రేమిస్తామా ప్రేమించమా? నేను డైరెక్ట్గా అడుగుతున్నానండి, భార్య అంటే ఇష్టమా దేవుడు అంటే ఇష్టమా అన్నాం అనుకోండి, ఏం చేస్తాం? భార్య అన్నం పెట్టదు మరి, బట్టలతో కూడా మానేసి మనల్ని ఉతుకుతుంది, భార్య ఎక్కువ. ఏమంటే మన పిల్లలు ఇష్టమా దేవుడు ఇష్టమా అన్నాం అనుకోండి, ఏం చెప్తాం మనం? ఒక కోటి రూపాయలు ఇష్టమా దేవుడు ఇష్టమా అంటే ఏమంటాం మనం? పై మాటకి దేవుడే అంటాం, కానీ ఇదే మనసంతా ఇక్కడే ఉంటుంది. ఎలాంటి పై మాటగా చెప్పేవి దేవుడికి అవసరం లేదు, ఎందుకంటే హృదయాన్ని డైరెక్ట్గా చూస్తున్న కన్న తండ్రి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే సందర్భాన్ని యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో చెప్పడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? దానియేలు ప్రవక్త చెబుతున్నా, ఇదిగో శిష్యులారా వినండి, ఈ రాతి కట్టడాలను నాకు చూపిస్తున్నారు, కానీ అసలు ప్రపంచమే పోతుంది త్వరలో, ఈ ప్రపంచమే ఉండదు, మీరు చూపించే దేవాలయము రాయి మీద రాయి కూడా మిగలదు. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ సందర్భం. మత్తయి సువార్త ఆ సందర్భాన్ని మళ్ళీ చూడండి ప్రియులారా, ప్రార్థన చేస్తాను ఇక. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, అంటే
ఒకప్పుడు పరిశుద్ధ స్థలం ఎరుసలేము. నాశనకరమైన హేయ వస్తువు అంటే పరిశుద్ధ స్థలములో విగ్రహం ఉండటం వల్ల ఇశ్రాయేలీయులు నాశనమైపోయారు. ఇప్పుడు కొత్త నిబంధనలో పరిశుద్ధ స్థలము మానవ దేహం, మన హృదయం, ఇందులో నాశనకరమైన హేయ వస్తువులు చాలా ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు ఇష్టమైనవన్నీ కూడా విగ్రహాలే. దేవుడు ఏమండి ఇష్టపడని ఎన్నో లక్షణాలు విగ్రహములే అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ దేవుడికి నచ్చనివి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఇది ఎప్పుడు జరుగుతుందంటున్నాడు, దీనిని చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. అంటే రెండవ రాకడ నేను మరలా వచ్చేటప్పుడు ఒకరి మీద ఒకరు లేస్తారు, భూకంపాలు, కరువులు, యుద్ధాలు ఇవన్నీ సంభవిస్తాయి. అయితే దానికంటే ముందుగా జరుగుతున్న సందర్భాలు ఏంటంటే ఆ కింద అంటున్నాడు చూడండి ప్రియులారా, 16వ వచనం, యోధయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది జరిగిందా, జరుగుతుందా, దేని గురించి మాట్లాడుతున్నాడు? రెండవ రాకడ ముందు జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ. అయితే యేసువారు చెప్పిన ఈ సందర్భం జరిగిపోయిందండి. ఇది జరిగిపోయింది ఎప్పుడు? క్రీస్తు శకం డెబ్బైలో రోమా చక్రవర్తి కైసరు కాలంలో ఏమండి వారందరూ రోమియులందరూ ఏం చేశారంటే దేవుని పిల్లలైన యూదులను తరిమి కొట్టి చంపేశారు. చాలామందిని అక్కడున్న మందిరాలను కట్టడాలను కూల్చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే యేసువారు శిష్యులకు చెబుతున్నప్పటికీ ఏమండి ఆయన చెప్పిన 70 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇది జరిగిపోయింది. అయితే ఇప్పుడు మనకంటే ముందటి కాలంలో జరిగిపోయింది. ఇప్పుడు భవిష్యత్తులో జరుగుతున్న సందర్భం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు జరుగుతున్న వినాశనం ఎలా ఉండబోతుందో తెలుసా? అందరి హృదయాలలో విగ్రహారధులుగా కనబడుతున్నారు దేవుడికి. విగ్రహముల జోలికి మీరు వెళ్ళకండి, మీరు పారిపోండి అంటున్నాడంటే దేవుని పిల్లలమైన మనము విగ్రహములు ఆరాధికులుగా ఉన్నామా? అవును. దేవునికంటే ఎక్కువగా మొదటి స్థానాన్ని భార్యకి ఇస్తావు, భర్తకి ఇస్తావు, పిల్లలకి ఇస్తావు, వేటుకో ఇస్తావు, ధనానికి ఇస్తున్నావు, నీ అవసరాలకు ఇస్తున్నావు. దేనికో మీరు ఇచ్చినా అది నీ పాలిట విగ్రహము, అది నీలో ఉంది, అది దేవునికి హేయమని మాత్రం గుర్తుంచుకోండి ప్రియులారా. కాబట్టి ఒకప్పుడు విగ్రహాన్ని ఉంటే సహించని దేవుడు, హృదయములో ఉండవలసిన దేవుడు ఉండవలసిన ఈ స్థానములో దేవునికి ఇష్టము లేనివి ఏమండి ఇవన్నీ, అహంకారం, గర్వం, కోపం ఏమండి, వ్యభిచారం, జారత్వం, దొంగతనాలు, ఇవన్నీ విగ్రహాలండి. ఇవన్నీ కూడా ఎలాంటి విగ్రహాలతో నిండిపోతున్న ఈ సమాజం ఏమైపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా? అలాగే మీరు బ్రతికితే భయంకరమైన ప్రమాదం రాబోతుంది అంటున్నాడు దేవుడు. అందుకే ఒక భక్తుడు ఉన్నాడండి, అతను నోట్ చేసుకొని చాలు, ఆశ అనే భక్తుడు, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం, జస్ట్ నోట్ చేసుకొని చాలు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనములలో ఆశ అంటే అర్థం వైద్యుడు, డాక్టర్ అని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతను ఏం చేశాడు తెలుసా? ఉన్నత స్థలములను పడగొట్టాడంటండి. దేవుడు ఉండవలసిన ప్రదేశంలో ఎవ్వరు ఉండటానికి వీల్లేదని అన్నిటినీ కూడా వాటిని తుత్తునీయులుగా చేశాడు, స్మాష్ చేశాడు. ఆయనను చూసి దేవుడు ఉప్పొంగిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో ఉన్న విగ్రహాలను కూడా పడగొట్టండి. మీలో ఉండిపోయిన విగ్రహాలను పడగొట్టండి, వాటిని స్మాష్ చేయండి, వాటిని బలిచేయండి. కన్న తండ్రి అయిన దేవునికి మందిరంగా ఈ దేహాన్ని అప్పగించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధమైన స్థలములో నాశనకరమైన హేయ వస్తువు అంటే ఒకప్పుడు ఎరుసలేము, హేయ వస్తువు విగ్రహం. కొత్త నిబంధన కాలములో పరిశుద్ధ స్థలము మానవ దేహము, మీ హృదయము, నాశనకరమైన హేయ వస్తువులు ఎన్నో ఉన్నాయి. వీటిని మీరు పడగొట్టకపోతే, వీటిని మీరు స్మాష్ చెయ్యకపోతే మన కన్న తండ్రి అయిన దేవుడున్న లోకానికి మనం చేరుకోలేము.
దేవుడు మనల్ని ప్రేమించలేడు ప్రియులారా. ఉన్నతంగా దేవుడే తప్ప మన జీవితంలో మరొకరికి చోటు ఉండడానికి వీల్లేదు. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మొదటి శేషనగా నా దేవ, ఎన్నో విలువైన మీ మాటలతో నాయన, యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాటను బట్టి నాయన, పాత కొత్త నిబంధనలలో మీ ఆవేదనను మేము నేర్చుకున్నాము తండ్రి. ఇదిగో నాయన, ప్రతి ఒక్కరి హృదయములను తెరవండి, మీ కొరకు ఉన్నతముగా జీవించే భాగ్యము దయచేయండి. మధ్యాహ్న కాల సమయంలో కూడా మహా అద్భుతంగా జరిగించమని మొదటి వర్తమానాన్ని ఇచ్చిన నీ కుమార్తెను చెల్లిని దీవించండి నాయన. వేదిక మీద ఉన్న మీ దాసులను దీవించండి, ఓపికతో ఉన్న నీ బిడ్డలందరినీ దీవించండి నాయన. మా దేహములో విగ్రహాలు ఏమైనా ఉన్నాయా లేదా, ఎవరెవరినో చూసి బాధపడుతున్న మేము ఎన్నెన్నో విగ్రహాలతో మా హృదయం నిండిపోయింది నాయన. పరిశీలించుకుని వాటిని పడగొట్టి వాటిని ధ్వంసము చేసే భాగ్యము మాకు దయచేయమని, సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యమన్నారు నాయన. విగ్రహములను పడగొట్టి వాక్యమును ప్రతిష్ఠింపచేసే భాగ్యము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.